పంపించి విఆర్ పంపించి వాళ్ళని కూడా విచారించాలి కదా ఆయన విషయాన్ని అడుగుతున్నాడు చర్యలు తీసుకోవాలి మొట్టమొదటిగా వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ విఆర్ తీసుకోవడం కానీ తీసుకొని ఎస్ఏఎస్ఏ యాక్ట్ మీద మీరు మాట్లాడుతున్నారు అవును సార్ ఎస్ఏఎస్ దీని ఆరోపణల మీద కాదు మీరు మాట్లాడుతారు ఆరోపణల మీద ఎస్ఏఎస్ఏ యాక్ట్ మీద మాత్రమే ఈ కేసు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది మీరు మెయిన్ పాయింట్ నా పాయింట్ సార్ ఈ కేసు రిపోర్ట్ అయింది కాబట్టి ఈ కేసు విషయంలో వాళ్ళ మీద చర్యలు అనుకున్నట్లే అయింది పోలీసు శాఖ ఉన్నతాధికారులపై డిస్మిస్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ పెట్టిన కేసు తుస్సు మనిపించారు అది ఫాల్స్ కేసని విచారణ అధికారి పలమనేరు డీఎస్పీ గంగయ్య నిర్ధారించారు నియమ నిబంధనల ప్రకారమే ప్రకాష్ను డిస్మిస్ చేశారని ఆయన స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన శుక్రవారం రెఫర్డ్ ఛార్జ్షీట్ నోటీసు జారీ చేశారు ఆ నివేదికను కోర్టుకు సమర్పించాలని అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ డీఎస్పీ గంగయ్యను ఆదేశించారు ఆగస్టు 30న అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఏఆర్ ఏఎస్పీ హనుమంత్ డిఎస్పీ మహబూబ్ బాషాపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ప్రకాష్ ఫిర్యాదు చేశాడు పోలీసులకు రావాల్సిన బకాయిల విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపానని ఆ కారణంగా తనపై కక్షగట్టి ఉద్యోగం నుంచి తొలగించారని ప్రకాష్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని పలమనేరు డిఎస్పీ గంగయ్యను డిఐజీ ఆదేశించారు విచారణ చేపట్టిన డీఎస్పీ గంగయ్య పోలీస్ నియమావళిని ఉల్లంఘించినందుకే ప్రకాష్ ను డిస్మిస్ చేసినట్లు నిర్ధారించారు అనంతరం ప్రకాష్ కు ఆర్సీఎస్ నోటీసు జారీ చేశారు దీనిపై అభ్యంతరాలుంటే 7 రోజుల్లోగా కోర్టుకు వినవించుకోవాలని సూచించినట్లు తెలిసింది కేసులో పురోగతి ముందుకు నడుస్తాను అంటున్నాడు ఈ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా ముద్దాయిలకు ఏంటివి నోటీసులు ఇవ్వకోకుండా నా మీద ఎన్క్వైరీ చేయకూడదు ముద్దాయిలను అరెస్ట్ చేయ కాగా ఇంటెలిజెన్స్ ఎస్బీ సిబ్బంది ప్రకాష్ ను శుక్రవారం కలిసి ఏమైనా చేయబోతున్నావా అని అడిగినట్లు సమాచారం తనకు రెఫర్డ్ నోటీస్ ఇచ్చారని ప్రకాష్ ఆంధ్రజ్యోతికి తెలిపారు కానీ ఏ గ్రౌండ్స్ కింద నోటీస్ ఇచ్చారు ఎవరెవరిని విచారించారు వివరాలతో స్టేట్మెంట్ కాపీ ఇవ్వలేదని చెప్పారు శనివారం ఉదయం 10 గంటల్లోగా ఇవ్వకపోతే ధర్నా చేస్తానని పోలీస్ అధికారులతో స్పష్టం చేసినట్లు తెలిపారు రైట్ ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం సురేష్ శంకరి అనంతపురం ఎస్పీ పక్కీరప్ప పైన నమోదైన ఎస్సీ అట్రాసిటీ కేసును విచారణ దశలోనే నీరుగార్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏదైతే డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ తనను ఏదైతే ప్రభుత్వం నుంచి పోలీసులకు రావాల్సిన బకాయిల పైన మాట్లాడినందుకే ఉన్నతాధికారులు తన పట్ల కక్షపూరితంగా వివరించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఏదైతే పోలీసు కానిస్టేబుల్ గా నన్ను తనను డిస్మిస్ చేశారంటూ కూడా టూటాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా ఇందులో అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తో పాటు మరికొందరు పోలీసు ఉన్నతాధికారులు తన పట్ల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తన పట్ల కక్షపూరితంగా వివరించారంటూ టూటాన్ పోలీసులకు ఆగస్టు 30వ తేదీన ఫిర్యాదు చేశారు కానిస్టేబుల్ ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటాన్ పోలీసులు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తో పాటు ఇతర పోలీసు అధికారుల పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఎస్సీ అట్రాసిటీ కేసు విచారణ అధికారిగా ఆయన పలమనేరు డిఎస్పీ గంగయ్యను నియమించారు ఈ మేరకు అనంతపురం రేంజ్ డిఐజీ రవిప్రకాష్ విచారణ అధికారిగా గంగయ్యను నియమించారు పలు దఫాలుగా అనంతపురం వచ్చిన డిఎస్పీ గంగయ్య కానిస్టేబుల్ ప్రకాష్ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసుకు సంబంధించిన దీనిపైన పూర్తి స్థాయిలో విచారించారని విచారణ దశలోనే ఏదైతే ఈ కేసు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప పైన నమోదైన ఎస్టీ అట్రాసిటీ కేసు ఫాల్స్ కేసుగా నిర్ధారిస్తూ ఈ మేరకు కానిస్టేబుల్ ప్రకాష్ కు నోటీసులు కూడా పంపారు ఈ నోటీసుల పైన తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది కానిస్టేబుల్ ప్రకాష్ ఏదైతే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినప్పటికీ దీనిపైన పూర్తి స్థాయిలో లోతుగా విచారణ చేయకుండా విచారణ దశలోనే కేసును నీరుగార్చారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ సంబంధించి ఎలాంటి నివేదిక కానీ ఎవరెవరిని విచారించారు సాక్షులు ఎవరు ఉన్నారు ఏ అధికారులను విచారించారనే దానిపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వకుండా కేవలం విచారణ అధికారి డిఎస్పీ గంగయ్య ఈ కేసును ఫాల్స్ కేసుగా నిర్ధారిస్తూ నోటీసులు ఇవ్వడం ఏంటంటూ కూడా కానిస్టేబుల్ ప్రకాష్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇదే సందర్భంలో 7 రోజులు దీనిపైన ఏదైతే ఫాల్స్ కేసుగా నిర్ధారించారో దీనిపైన ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కోర్టుకు వెళ్ళాలి 7 రోజులలోపు కోర్టుకు వెళ్లాల్సి ఉంటాయంటూ కూడా కానిస్టేబుల్ ప్రకాష్ కు నోటీసులు జారీ చేశారు అయితే కానిస్టేబుల్ ప్రకాష్ దీనిపైన తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ తనను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తనను
పోలీస్ ఉన్నతాధికారులు కష్టపూరితంగా వివరించి డిస్మిస్ చేసినప్పటికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగార్చే విధంగా చేశారు. విచారణ దశలోనే కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి ఫాల్స్ కేస్ గా ఏ విధంగా నిర్ధారిస్తారు అంటూ కూడా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన కోర్టుకు వెళ్లేందుకు కూడా ప్రకాష్ ఇప్పటికే సిద్ధమైన తెలుస్తుంది. అయితే కానిస్టేబుల్ ప్రకాష్ కదిలికలపైన పూర్తిగా పోలీసు ఉన్నతాధికారులు కదిలికలపైన నిఘా వేశారు. కానిస్టేబుల్ ప్రకాష్ ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు, అతని కదిలికలు ఎక్కడున్నాయి, భవిష్యత్తులో అతను ఏదైతే మనతో మాట్లాడేందుకు డిస్మిస్డ్ అయ్యారు. ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రకాష్ గారు, మీరు ఏదైతే ఉన్నతాధికారులపై కేసు పెట్టారో ఆ కేసు ఫాల్స్ అని నిర్ధారించినట్టు తెలుస్తుంది, దీనిపై ఏమంటారు మీరు? మేడం, నేను గతంలో ప్లకార్డ్ పట్టుకున్న విషయం మేడం 2022 జూన్ 14వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టపర్తికి వచ్చిన సందర్భంగా నేను మాకు రావాల్సిన బకాయిల గురించి ఒక ప్లకార్డ్ పట్టుకున్నాను మేడం. ఆ ప్లకార్డ్ కు స్పందించి 16 కోట్ల రూపాయలు ప్రభుత్వం మాకు వేసింది. అది మనసులో పెట్టుకొని కుట్రపూరితంగా కక్షపూరితంగా నా మీద తప్పుడు కేసు ఒకటి పెట్టించి గార్లజన్ అనే మహిళతో 2019లో పెట్టిన తప్పుడు కేసును బయట తీసి 30 తులాల బంగారు 10 లక్షల డబ్బు తీసుకున్నాడని అభియోగం చేశారు మేడం. ఆ దానికి సంబంధించిన కేసును 27వ గౌరవ కోర్టు వారు నా మీద ఉన్నటువంటి కేసును కొట్టివేసి నన్ను నిర్దోషిగా తీర్పు తీర్చినారు మేడం. అది జీర్ణించుకోలేని అనంతపురం జిల్లా పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా నా మీద కక్ష సాధింప చర్యగా నేను పెట్టినటువంటి ఎస్పీ గారు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు మీద నీ కేసును రెఫర్ చేస్తున్నామని చెప్పి ఒక నోటీస్ అయితే ఎత్తకొచ్చి నేను ఇచ్చాను మేడం. దానికి సంబంధించి రెఫర్ నోటీసు అందిన రోజు నుంచి 7 రోజుల్లోగా నీకు అభ్యంతరం ఏమన్నా ఉంటే కనుక కోర్టుకు తెలుపుకోవాలని చెప్పి దాంట్లో ప్రస్ఫుటంగా రాసి ఉంది మేడం. ఆ రాసిన దాన్ని బట్టి నేను కోర్టు పోవడానికి నా మీద ఉన్నటువంటి నివేదిక, ఎన్క్వైరీ ఆఫీసర్ గంగయ్య గారు ఏమి నివేదిక ఇచ్చినారు, నన్ను విచారించిన స్టేట్మెంటు, సాక్షులు ఎంతమందిని విచారించారు, మళ్ళా ఓఈ ఆఫీసర్ గారు ప్రభుత్వానికి ఏమి నివేదిక ఇచ్చారు అనే స్టేట్మెంట్ నేను అడిగితే నేను అది నీకు ఏమో, నువ్వు ఏమైనా చేసుకోపో, నువ్వు కోర్టులో తీసుకోపో అని దౌర్జన్యంగా నా మీద చెప్పినారు మేడం. ఆ విషయమై నేను కోర్టు వారిని కానీ మా అనంతపురం 2 టౌన్ ఎస్హెచ్ఓ సిఐ గారిని కానీ అడుగుదామని చెప్పి ఈ రోజు నేను బయలుదేరుతా ఉంటే మొత్తం అనంతపురం పోలీసులు నా ఇంటి చుట్టూ జీపులు పెట్టుకొని స్పెషల్ వార్డు పెట్టుకొని నన్ను గృహ నిర్బంధం చేశారు మేడం. అంటే నా కేసులో పురోగతిని కూడా అడిగినా కూడా ఇంత అన్యాయం చేస్తారని నేను అనుకోలేదు మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు, కోర్టుకు వెళ్తారా, ఏం చేస్తారు? మేడం, నేను న్యాయబద్ధంగానే పోతాను మేడం. న్యాయబద్ధంగానే నా నివేదిక నాకు వాళ్ళు ఇచ్చినట్లయితే ఆ నివేదిక తీసుకొని నేను ఆ జడ్జి గారి ముందర ఒక ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకుంటా మేడం. అంటే ఇది నాకు అన్యాయం జరిగింది, ఈ కేసులో సాక్షులను మీరు విచారించి నాకు న్యాయం చేయండి అని ఒక ప్రొటెక్షన్ పిటిషన్ వేసుకోవాలి మేడం. ఆ ప్రొటెక్షన్ పిటిషన్ నేను కోర్టులో వేసుకోవాలంటే ఎన్క్వైరీ అధికారి ఏమి నివేదిక సమర్పించాడో, సాక్షులు ఎంతమంది ఇచ్చాడో ఆ నివేదిక అనేది నాకు ఖచ్చితంగా ఆ నోటీస్ ప్రకారం ఇవ్వాలి మేడం. రెఫర్ నోటీస్ తో పాటు ఆ నివేదిక కూడా ఇవ్వాలా, నన్ను విచారించిన వీడియో ఫుటేజ్ కూడా నా చేతికి వెళ్ళి మేడం. అవి ఏమీ నాకు ఇవ్వకుండా నన్ను గృహ నిర్బంధం చేశారు మేడం, ఈ కేసును వీగిపోవాలని చెప్పి. అంటే మీరు ప్లకార్డు పట్టుకున్నారనే ఒక ఉద్దేశంతోనే కక్షపూరితంగా ఇదంతా చేస్తున్నారు అనుకుంటున్నారా? అంతే మేడం, ఇప్పుడు ప్లకార్డు పట్టుకున్నానని నేను మీడియా సమక్షం కూడా గతంలో కూడా చెప్పిన మేడం. నా మీద తప్పుడు కేసు పెట్టినారు, తప్పుడు అభియోగం చేసినారు, కేవలం ఈ ప్లకార్డును పట్టుకున్నానని కక్షపూరితంగా కుట్రపూరితంగా నేను దళితుడని, నేను ఏమి చేసుకోలేని చిన్న సూపు స్వభావంతో నా ఉద్యోగం, నా జీవనాధారమైనటువంటి ఉద్యోగాన్ని తీసేసినారని నేను మీడియా సమక్షంలో నా గోడు వినిపించుకొని చెప్పినా మేడం. అదే విధంగా కోర్టు వారు కూడా నా మీద పెట్టిన ఎస్పీ గారు పెట్టిన తప్పుడు కేసును కూడా కొట్టేసినారు మేడం. అదే విధంగా ఇంటెలిజెన్సీ ఏసీబీ సిబ్బంది కూడా మీరు కలిసినట్టు తెలుస్తుంది, శుక్రవారం వాళ్ళు ఏం అడిగారు ఏంటి అసలు? మేడం, ఇంటెలిజెన్స్ సిబ్బందిని కూడా అడిగితే శుక్రవారం నువ్వు ధర్నాలు చేయకూడదు, ఏమి చేయకూడదు, నీకు న్యాయం చేస్తాము, నువ్వు ధర్నాలు కానీ బయటికి చెప్పే ప్రభుత్వం మీద ఏమంటి నిందలు కానీ చెప్పకూడదని నాకు చెప్పినారు మేడం. నేను చెప్తే న్యాయం రెండు వైపులా ఎట్లా చేస్తారు సార్, మీరంతా కలిసి ఎస్పీ గారికి న్యాయం చేశారు, ఈ కేసు కనీసం కోర్టు మెట్లు ఎక్కకోకుండా ఆ కోర్టు పదిలేకి పోకుండానే మీరు ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ వేయకనే ఎట్లా కోర్టు రెఫర్ చేస్తారు? మీరు ఎస్పీకి న్యాయం చేసినారు కానీ నాకు చిన్న స్థాయి ఉద్యోగస్తులకు నాకు న్యాయం చేయలేదు కదా అంటే ఓపిక పట్టు అంటారు మేడం. రైట్, మీకు న్యాయం జరగాలని మేము కూడా అనుకుంటున్నాం అండి ప్రకాష్ గారు. రైట్, థ్యాంక్ యూ అండి.